నిలబడే. సిపిఎం పార్టీ ఎర్రజెండా మీకు అండగా నిలబడ్డది. ఓట్లే ఓట్లు ఇప్పుడు ఓట్ల కోసం మనం ఇక్కడ నిలబడలేదు. కాబట్టి ఇక్కడ ఆ చర్చ రాకుండా మీరందరూ ఐక్యంగా ఉండాలనేటువంటిది నా విజ్ఞప్తి. మీరు ఐక్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇల్లు ఈ కాలనీకి ఏ హామీలు మీకు వచ్చి మీరు కనుక ఇట్లా కూర్చుంటే నాయకుడు వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అదనంగా కూడా కొన్ని హామీలు ఇచ్చేసిపోతారు మీకు. వాటిని 30 తేదీకి అయిపోతుంది వాళ్ళ హామీలు. 30 తేదీ తర్వాత గవర్నమెంట్ ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళు రావచ్చు లేదా కొత్త వాళ్ళు అయినా రావచ్చు. హామీలు అయితే వాళ్ళు ఇచ్చిపోతారు. కానీ మనలో మాత్రం ఐక్యమత్యమైనటువంటిది మనలో ఉండాలనేటువంటిది మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక్క మాట మీద ఉన్నప్పుడు ఇవి ఒకటొకటి నవంబర్ 30 తర్వాత వస్తాయా డిసెంబర్లో వస్తాయా జనవరిలో వస్తాయా కానీ ఒక్కొక్కటి అయితే మన డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేటువంటి అవకాశం మీరు ఒక మాట మీద ఉంటే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మన విశ్వాసం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు మాట్లాడి ఒప్పించి మీరు అందరూ ఒక మాట మీద ఉంటే వీటన్నింటినీ సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఐక్యంగా నిలబడండి. వాటిని సాధించుకునే దానికోసం ఖచ్చితంగా మన బాలకృష్ణ రాష్ట్ర కేంద్రం నుంచి ఉన్నారు, జిల్లా కేంద్రం నుంచి జిల్లా సెక్రటరీ తిరుపతి నాయక్ ఇక్కడ ఉన్నారు. మన వెంకటరెడ్డి గారు ఉమ్మడి జిల్లాకు పార్టీ సెక్రటరీగా చేసింది, ఇప్పుడు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన కూడా వస్తారు. ఇక్కడ మీ నాయకత్వం అంతా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ ఒక మాట మీద నిలబడండి. వీటన్నింటినీ సాధించుకుందాం. ఇవేవి కూడా మీకు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మీటింగ్ పెట్టినట్ట ఏం చెప్పినట్ట, అదే 15 లక్షలు అని చెప్పినారు ఏమని ఇవన్నీ చేయమన్నారు పట్టాలు ఏమన్నారు అంటే ఏ 15 లక్షలు ఏడొస్తాయంటే మీరు కూడా అవు 15 అడిగిరి మన వాళ్ళు 5 అడిగితే సరిపోయేదేమని అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు 15 అంటే వస్తుందా అని అనిపిస్తుంది. 15 ఎక్కువేం కదా. మీకు అందరికీ నేను గుర్తు చేసేది ఏంటంటే ఇల్లు జాగా పుణ్యానికి ఇస్తారా అని చాలామంది ఏమన్నారు మీకు గుడిసెలు వేసుకోవడానికి వచ్చినప్పుడు ఓ మస్తు చెప్తారు జెండాలు పాతారు పుకాడికి జాగా వస్తుందా ఎవరైనా ఇస్తారా ఎట్లా సాధ్యమవుతుంది అనుకొని పోతున్నారు మీరు. అన్న అన్నోళ్ళు లేరా మిమ్మల్ని అందరిని ఇప్పుడు రా ఏ పని లేదు మీకు అక్కడ పని చేసుకుంటే పని వదిలేసిపోయి ఆడ కూర్చుంటున్నారు ఎండలో ఎందుకు పోతున్నారు ఒక టైం వేస్ట్ అన్నీ ఏటివి కాదు పోయేటివి కాదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు. మనం మన అవసరం ఉంది ఆ రోజు మనం నిలబడ్డాము ఐక్యంగా దీన్ని సాధించుకున్నాం మిగతాది కూడా సాధించుకోవాలి. మీకు ఒక మాట గుర్తు చేస్తా అంగన్వాడీ టీచర్ల పోరాటం అప్పుడు ప్రారంభం నుంచి ఉన్నాం. నేను అప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నా. వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయంటే 150 నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 150, 250 నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతంది వాళ్ళకు 13,000 చిల్లర ఉంది. అప్పుడు మనం అడిగితే వాళ్ళ జీతాలు పెంచారా, వీళ్ళకేం పని ఉందా పాట ఉందా జీతాలు పెంచుతారా ఎవరు పెంచుతారు అన్నోళ్ళు ఉన్నారు. కానీ నిలబడి ఒక్క మాట మీద కనుక మనము నిలబడితే ఖచ్చితంగా వాటిని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు లేవా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయా లేవా ఏమో ఉన్నాయో లేవో డబ్బులు ఉన్నాయి కానీ మనకి ఇవ్వడానికి చేతులు రావట్లే వేరేళ్ళకి ఇస్తున్నారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మాత్రం ఇచ్చేస్తున్నారు, లక్షల కోట్లు ఇస్తున్నారు. కాబట్టి డబ్బులు లేక కాదు, మనం అడగడమే అడిగింది ఎక్కువ కూడా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన దగ్గర ఇంతకంటే ఏం తక్కువ ఏం ఖర్చు కాదు, మనం అడిగింది ఎక్కువ కూడా కాదు. కాబట్టి మీకు నేను గుర్తు చేసేది ఏంటంటే ఆ డబ్బుల్ని ఇక్కడ ఉండేటువంటి వసతుల్ని కూడా సాధించుకునే దానికోసం మీరందరూ ఒక మాట మీద నిలబడండి. ఖచ్చితంగా అవన్నీ ఎన్ని రోజులేమో మనం వాటిని వెతుక్కుంటూ పోయినా అవన్నీ దిగి ఎక్కడికి వస్తాయి, ఇప్పుడు ఇక్కడికే మన కాలనీ దాకా వస్తాయి. అందుకనే మీరు ఒక్క మాట మీద నిలబడండి వాటిని సాధించుకునే దాకా. ఇదేమి అన్యాయం కాదు, న్యాయమైనటువంటిదే ధర్మమైనటువంటిదే మనం అడుగుతున్నాం. దాన్ని సాధించుకునే దానికోసం మనం అందరం ఐక్యంగా నిలబడదాం. మీరు నిలబడేటువంటి పోరాటానికి రాష్ట్ర కేంద్రం తరఫున ఏ క్షణమైనా మీకు అండగా నిలబడతామని చెప్పి మరోసారి మీకు అందరికీ హామీని ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.